TV5 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారు, తెలుగు తేజం, మనందరికీ ఎంతో గర్వకారణం. వారు టర్కీ లాంటి కంట్రీకి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ నిర్మించారు. అలాగే ఇతర దేశాల్లో కూడా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారిని మన యువత ఉత్సాహపడేలా వారిలో స్ఫూర్తి నింపేరా నాలుగు ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్, ఫర్ అవర్ టెలివిజన్ ఆడియన్స్ టూ. Honorable ministers on the dais and other dignitaries on the dais, and also TV5 B.R. Naidu garu, other friends, thank you very much for giving this opportunity for me, and it's a great honor for me, this award. I think time is too late for me to address that, but one thing I can say, ekkado manu award teeskunu vere manandaru mundu mana vallu andarloni mana అందరి ముందు తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్ ఈస్ గివింగ్ ఏ గ్రేట్ మోటివేషన్ టు మీ. లైఫ్ అచీవ్మెంట్ అవ్వాలంటే నా నార్మలీ రిటైర్మెంట్ తీసుకుంటారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు లాట్ ఆఫ్ జర్నీ టు దిస్ బికాజ్ మై ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ప్రకారము 70 ఇయర్స్ నేను రిటైర్ అవ్వాలి. నౌ ఐఎమ్ 65, బట్ ఐ వాంట్ టు రిటైర్ అనదర్ 2 or 3 ఇయర్స్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు రిటైర్, అండ్ బికాస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ టు డూ. అండ్ లైఫ్ అచీవ్మెంట్ ఈ అవార్డ్స్ అన్నీ కూడా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అకౌంటబిలిటీస్, దేన్ని నిలబెట్టుకోవడం అంది, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్ దిస్. బట్ వేర్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ, వేర్ ఏ స్మాల్ విలేజ్ రాజాం, దెన్ నౌ మేడ్ ఇట్ ఏ జర్నీ టు బిల్డ్ ఏ ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఫ్రైడ్ అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ ఏ గ్రేట్, దట్ ఈస్ వన్ అచీవ్మెంట్ ద సొసైటీ ఈస్ గివింగ్ టు మీ దట్ ఆపర్చునిటీ. సెకండ్ ఈజ్ మై ఫ్యామిలీ గవర్నెన్స్. ఐ బిలీవ్ దట్ టు బిల్డ్ ద ఇన్స్టిట్యూషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్, ఫ్యామిలీ గవర్నెన్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ మై లెర్నింగ్ ఫ్రమ్ మై ఇన్ బ్యాంక్ జర్నీ. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది అనదర్ దీస్ లాస్ట్ 30 ఇయర్స్, వాట్ ఎవర్ స్మాల్ వే వీఆర్ డూయింగ్ ఇన్ ఏ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ త్రూ అవర్ వరలక్ష్మి ఫౌండేషన్, దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ వై ఐ బిలీవ్ దట్. బట్ స్టిల్ జర్నీ ఈజ్ కంటిన్యూస్లీ జర్నీ ఈజ్ దే లాట్ ఆఫ్ లెర్నింగ్స్, అండ్ ఐ థింక్ దట్ మై వాట్ ఎవర్ ఐ అచీవ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ వాల్యూస్, హ్యూమిలిటీ, అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూ లెర్న్ వి ట్రై టు అడాప్ట్ అండ్ చేంజ్ అండ్ అడాప్ట్ దట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ జర్నీ. వన్ థింగ్ ఐ బిలీవ్ దట్ యువర్ ఇంటెన్షన్ ఈస్ గుడ్, దట్ డివైన్ ఫోర్స్ టేక్ టు డిఫరెంట్ ఫీల్డ్. ఐ డోంట్ నో వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ విజన్ అండ్ దిస్ దట్ టైమ్, బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఏ స్మాల్ ట్రేడర్. ఈ సేస్ దట్ ఎస్ఎల్సీ ఈజ్ ఎనఫ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద మా షాప్లో కూర్చుని చాలు, నీకు గుణకారాలు అనొచ్చు అని. దీంతో ఆ యాటిట్యూడ్తో మేము పెరిగాము. ఫర్ ఫార్చునేట్లీ ఐ వెంట్ టు ఇంజనీరింగ్ అండ్ స్టడీ. దట్ టైమ్ డిఫరెంట్ విజన్, ఓకే, వర్కింగ్ ఇన్ విశాఖపట్నం, హ్యావింగ్ ఎ ఫియట్ కార్, దట్ ఈజ్ మై విజన్. బట్ ఇట్ వెంట్ టు డిఫరెంట్ జర్నీ, అండ్ లైఫ్ టాట్ మీ ఫర్ సో మెనీ జీన్స్. వి వెంట్ టు బిఫోర్ ఎకనమిక్ ఇండిపెండెన్స్, వి వెంట్ టు లైసెన్స్ రాజ్, సో మెనీ బిజినెస్ వి స్టార్టెడ్. ఆఫ్టర్ ది లైసెన్స్ రాజ్ అనదర్ బిజినెస్ వి స్టార్టెడ్, చేంజింగ్ ద స్ట్రాటజీ అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంటల్ వి చేంజ్ అవర్ స్ట్రాటజీ. నౌ వీఆర్ ఎంటరింగ్ టు డిఫరెంట్ వరల్డ్, నౌ ఒక వరల్డ్ వాలటైల్, అన్సర్టనిటీ, కాంప్లెక్స్ అండ్ అంబిగ్యూటీ విత్ డిఫరెంట్. లాస్ట్ 6-7 ఇయర్స్ వి డోంట్ నో టుమారో వాట్ గోయింగ్ టు హ్యాపెన్. దట్ ఈస్ అ వరల్డ్ వీఆర్ ఆల్ ఇన్ ద బిజినెస్ పీపుల్ ఈస్ దేర్. It's very difficult to ascertain this. Now we are working in the, based on this global environment, we are changing our strategy. But this type of award is giving a lot of motivation. Still we have to do so many things. It's not that 40 years journey is not, we went to a cinema kadala kaakunda, so many hurdles, so many times we went to depression, so many times withdraw the symptom. But every stage spiritual, so many learnings. It is a medium to what we, this, what we built for national asset, Delhi airport, that giving a pride. Building a South Indian, building in a Delhi airport, running a brownfield airport, when you taken over 10th worst airport, now we made it number one airport in the world continuously, with a lot of challenge, working with a 3,000 airport other employees with a different attitude, 40% paid by the airport. And it's a very biggest challenge. And sustainable way to maintain that is a different challenge.
And Ratan Tata is a model to me, and really along with me, Ratan Tata giving me this Life Achievement Award is a great honor to me. I am very much thankful to jury and TV5. It's giving a lot of motivation to me. And all the winners, I've given the different fields, you've given the awards. My congratulations to all this one. Appreciation is required for every field this one. It is a please kindly continue this, and thank you very much once again to all the people. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సార్. గ్రంథి మల్లికార్జునరావు గారు, మీరు తెలుగువారందరికీ గర్వకారణం. మీరు చేసిన వ్యాపారాలు, అలాగే మీరు ఈ దేశానికి అందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మీకు టీవీ5 తరఫున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్.